నేను యాంకర్గా పనిచేస్తున్నాను. యూనో ఇట్స్ లాట్ ఆఫ్ స్మైల్స్. నేను అందరి తర్వాత మాట్లాడుతున్నాను. చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇది నాకు. ఎందుకో నా టర్న్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ లోపల కొంచెం పెద్దగానే మాట్లాడి, ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఐదుగురే ఉన్నారు ఈ స్టేజ్ మీద. సో లెట్స్ మెన్షన్ వాట్స్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఇలాగ నన్ను ఫస్ట్ తోసేశారు, థ్యాంక్స్. డిఎస్పి అశోక్ నచ్చాడా మీకు? నాకైతే చాలామంది లైక్ అరవింద సమేతలో బాలరెడ్డిని ఎలా నా పేరు ఫిక్స్ అయిందో ఇప్పుడు చాలామంది అశోక్ అని పిలుస్తున్నారు. వాట్ బీన్ టు చెన్నై వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అయినా బయట ఎక్కడ వెళ్ళినా అశోక్ అని పిలిచారు. ఓకే, హాయ్ హాయ్ అన్న సార్, చాలా బాగుంది సార్ ఫిలిం అన్నారు. దే లైక్డ్ ఆ ఫిలిం వెరీ మచ్. ప్రత్యేకంగా దే లవ్డ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిలిం. ఓన్లీ ఎక్కువ చూస్తే యాక్ట్రెస్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, ఎడిటింగ్ గురించి, ఆర్ట్ వర్క్ గురించి అండ్ గ్రాఫిక్స్ సీజీ గురించి అండ్ ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి ఈ కమెంట్స్ రూపంలో ప్రతి చోట దే హ్యావ్ రిటర్న్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ రివ్యూవర్స్, దే హర్ రోట్ వెరీ గుడ్ అబౌట్ అవర్ ఫిలిం అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ థర్డ్ వీక్, సో ఎవరు ఈజ్ ఇన్ థర్డ్ వీక్ అండ్ హ్యాష్ట్యాగ్ బ్లాక్ బస్టర్ ఎవరు అనేది అంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడము లేకపోతే లైక్ పోస్ట్ చేసేటప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ టైప్ చేసేటప్పుడు, ఫోన్లో టైప్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండింది. బిఎన్ వస్తే, యా బిఎన్ వస్తే వస్తుంది. అంటే కాపీ పేస్ట్ కూడా చేశాను కొంచెం, సో అందుకే. బట్ ఈ వన్ వీక్ మొత్తం నేను చెన్నైలో షూటింగ్ చేసేటప్పుడు చాలామంది చెన్నైలో చూసి, స్పెషల్ నేను వర్క్ చేస్తున్న సెట్స్లో చాలామంది చూశారు. సినిమా గురించి చాలా బాగా చెప్పారు, అదే లైక్ డేట్. అంటే కొన్ని చోట్ల థియేటర్లో సబ్ టైటిల్స్ లేకుండా కూడా సినిమా చూశారు, సో వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ చాలామంది యాక్టర్స్ అక్కడ కంగ్రాచులేట్ చేశారు. అంత పాజిటివ్గా ఉంది. ఈ థర్డ్ వీక్ మళ్ళీ థియేటర్స్లో మీ అందరి ముందు ఎవరు ఉంది, సో మీరందరూ థ్రిల్ అవ్వడానికి ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఎవరు అగైన్ అండ్ జస్ట్ గివ్ అస్ మోర్ కమెంట్స్. మాటలు రావట్లేదు, అయిపోయా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ పర్సనలీ పీవీపీ గారు అండ్ ద హోల్ టీమ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం టు ఎవ్రీ ఆడియన్ హు ఆల్ వాచ్డ్ ఇట్ అండ్ దే హావ్ మెసేజ్ ఇట్ హు ఆల్. ఎవరైతే చూడలేదు ఇప్పుడు మళ్ళీ చూడండి అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ప్రెస్ ఇవాళ వచ్చినందుకు. అండ్ ఒక గుడ్ టీమ్ వర్క్ తోటి ఇంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద థర్డ్ వీక్, సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ పీవీ సార్. అండ్ అదే వచ్చామని అదే చెప్తున్నాను. నా ఇంగ్లీష్ అలా కరెక్ట్ చేస్తుంటాడు శేషు, ఏమనుకోద్దు. అండ్ కమింగ్ టు మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది రెస్పాన్స్. థ్యాంక్స్ అలాట్ టు ది ఆడియన్స్. సోనీ వాళ్ళు ఈ మూవీ చూడడం జరిగింది అండ్ ది యాక్చువల్లీ ట్వీటెడ్ అబౌట్ ద సాంగ్ ఆల్సో. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాను ట్రైలర్కి, సో అది త్వరలో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ది ఇంగ్లీష్ సాంగ్ అండ్ మోస్ట్ లైక్లీ ఇట్స్ గోయింగ్ టు బీ మై రిలీజ్ చేస్తాను త్వరలో. తన చేతుల్లో ఉన్నది సాంగ్. సో మోస్ట్ లైక్లీ మేజర్ మూవీ కూడా నేను సైన్ చేయబోతున్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇట్స్ గోయింగ్ టు బీ మై బాలీవుడ్ డెబ్యూ విత్ మై బ్రదర్. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఎవరు? లాస్ట్ నైట్ యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది దట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ షూటింగ్ ఇన్ అరకు. అరకులోని నిన్నే రిలీజ్ అయింది, ఇక్కడ కూడా హౌస్ఫుల్ ఏంట్రా అని చెప్పి. ఒకే ఒక థియేటర్ ఉంది, దట్ వాస్ ప్లేయింగ్ ఎవరు ఫైనల్. యా సో అదే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ దేర్ కాల్ అన్నమాట. అంటే ఫోన్ చేసి ఆల్మోస్ట్ 2 రోజులు మనోళ్ళే బుక్ చేసుకున్నావురా చూస్తున్నావు అని చెప్పి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వింటాం. అండ్ 3 వీక్స్ అయిపోయింది, 4th వీక్ ఎంటర్ అయ్యాం అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అండ్
కమింగ్ బ్యాక్ టు ఆఫర్స్ అంటే ఐ బీన్ హియరింగ్ కపుల్ ఆఫ్ స్టోరీస్ లెట్స్ హోప్ సంథింగ్ వర్క్స్ అవుట్ సూన్ యా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా వల్ల ఈ డౌన్ ది లైన్ కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను కొందరు చూశారు కొందరు చూడలేదు బట్ ఈ ఎవరి సినిమా వల్ల నా క్లాస్మేట్స్ ఎక్కడెక్కడో ఉన్నప్పుడు వరల్డ్లో ఆస్ట్రేలియా నుంచి కొందరు జర్మనీ నుంచి చాలామంది నేను చదువుకోలేదు నా క్లాస్మేట్స్ అక్కడ జాబ్ చేస్తున్నారు సో వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది అండ్ అంటే వాళ్ళతో మాట్లాడి ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయింది సో దాని తర్వాత నాకు మెసేజ్ చేసి లైక్ దే సెడ్ లైక్ చాలా బాగుంది ఫిలిం వీ లైక్ ద ఫిలిం అనేసి అండ్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆల్ వాచ్ దిస్ ఫిలిం అండ్ టెక్స్టెడ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు నిహాల్ ఈ మూవీలో ఆదర్శ్ వర్మ అని ఒక రోల్ చేశాను సినిమా August 15th రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి 15-16 డేస్ అయింది రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా నా ఫోన్ మోగుతూనే ఉంది మెసేజ్లు కాళ్ళు వర్షాలే అండ్ బెస్ట్ బయట కూడా వర్షం పడుతుంది ద బెస్ట్ పార్ట్ ఈజ్ యాజ్ ఈ సైడ్ 14th రాత్రి ప్రీమియర్ యూఎస్లో అక్కడెక్కడ అయినప్పుడు యూఎస్ నుంచి ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్ ఎవ్రీబడి స్టార్ట్స్ కాలింగ్ అండ్ అప్రిషియేటింగ్ యువర్ వర్క్ అరే బాగా చేసావు ఇంత చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు బట్ ఎవ్రీబడి రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఈ క్రెడిట్ మొత్తం టీమ్దండి అండ్ ఎవ్రీబడి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఈ మూవీ చేయడం జరిగింది అండ్ రిజల్ట్ కనిపిస్తుంది ఇవాళ సేస్ బిగ్గెస్ట్ హిట్ అని కూడా అంటున్నారు సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఎవరు కుడ్ డూ దాట్ ఫర్ హిమ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ చాలా నేర్చుకోవడానికి దొరికింది ఈ సినిమాలో బికాజ్ ఐ వర్క్డ్ విత్ వండర్ఫుల్ పీపుల్ అండ్ వాళ్ళ క్యారెక్టర్తో పాటు నా క్యారెక్టర్ గురించి కూడా నాకు హెల్ప్ చేస్తూ చెప్పడం వల్ల ఐ కుడ్ పుల్ ఆఫ్ ఆదర్శ్ వర్మ వెల్ అండ్ ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూస్ నుంచి కాల్ వచ్చి యూట్యూబ్ ఛానల్స్ నుంచి కాల్ వచ్చి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం అండ్ ఆల్ దాట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను గుంటూరులో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ది ఓన్లీ కాలేజ్ ది ఓన్లీ గుడ్ థియేటర్ దట్ వీ హ్యాడ్ వాస్ పీవీపీ మాల్ మేము విజయవాడ దాకా వచ్చి పీవీపీ మాల్లో మూవీ చూసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు పీవీపీ బ్యానర్లో టు వర్క్ విత్ హిమ్ అండ్ ఆల్సో మా కాలేజ్కి నవీన్ చంద్ర గారు ఫర్ అ మూవీస్ ప్రమోషన్ కేమ్ యాజ్ అ గెస్ట్ సో దాట్ టు స్టాండింగ్ టుడే ఆన్ స్టేజ్ ఇస్ అ రియలీ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ మళ్ళీ అందరూ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి ఎవ్రీబడి యూస్ వాచ్ ద ఫిల్మ్ చాలా నచ్చింది మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 20 members చేసుకొని వెళ్ళి షీ హ్యాడ్ అ గుడ్ టైమ్ మై ఫాదర్ టుక్ హిస్ కొలీగ్స్ అలాంగ్ సో చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు మీరు కూడా చూడండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు ఈ ప్రెస్ మీట్ చెప్పడం ఎందుకు జరిగిందంటే పొద్దునే అనుకున్నారు చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటంటే మొట్టమొదటి రీజన్ పొద్దునే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే 2 states గూఢచారి లైఫ్ టైం కలెక్షన్స్ని ఎవరు దాటిందండి సో నా షార్ట్ కెరీర్లో ఇట్ హ్యాస్ బికమ్ మై బిగ్గెస్ట్ సక్సెస్ సో చాలా సంతోషం థర్డ్ వీక్ మిడిల్లో ఉన్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఇప్పుడు కూడా బుక్ పై షో కలర్స్ చూస్తే అన్ని ఆరెంజ్లు కనిపిస్తున్నాయి నన్ను నమ్మద్దు ఐ థింక్ మన వీడియోస్ అన్నీ వాళ్ళు నైట్ టీవీ బైట్స్లో వస్తాయి కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మీరే మీ ఫోన్లో బుక్ మై షో చూసుకోండి అది నమ్మండి నా మాట నమ్మద్దు సో ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే నా కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ అన్నది క్రియేటివ్గా అనేది ఎప్పుడూ నమ్మాను కానీ కమర్షియల్గా ఇప్పుడు చెప్పుకోవడం జరిగిందనమాట సో మొదటి విషయం అది రెండో బిట్ హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ సోనీ పిక్చర్స్ ఎవరైతే మేజర్ అనే సినిమా కోప్రొడ్యూస్ చేస్తున్నారో మహేష్ బాబు సార్ బ్యానర్తో వాళ్ళు మనకి ఎవరు స్క్రీనింగ్ బాలీవుడ్ స్క్రీనింగ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఇదిగోండి ఇది మన గుర్రం ఇలాంటి రేస్ పరిగెట్టింది చూసుకోండి అని పరిచయం చేయడం అనమాట బాలీవుడ్ వాళ్ళకి సో అక్కడ చాలామంది పెద్దలు వచ్చారు వాళ్ళందరూ అక్కడ పెద్ద క్రిటిక్స్కి అనుపమ చోప్రా గారికి వీళ్ళందరికీ అక్కడ పెద్ద క్రిటిక్స్ పెద్ద మనుషులకి ఇండస్ట్రీ మనుషులకి ట్రేడ్ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ ఎవరు సినిమా చూపించడం జరిగింది అండ్ దే రియలీ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్ జస్ట్ ఆలోచించండి ఒక రూమ్లో 70 మంది కూర్చోన్నారు వాళ్ళకి తెలుగు రాదు
మన ప్రాసలు మన చిన్న చిన్న కౌంటర్లు పంచలు అర్థం కావట్లేదు. ఒట్టి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ కామెడీకి నవ్వుతున్నారు వాళ్ళ సినిమాలో. సో అది నాకు భలే హై ఇచ్చిందనమాట. సో ఇంకొక సీక్రెట్ ఏంటంటే, మొట్టమొదటిసారి ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఒక థియేటర్లో ఫస్ట్ టైం నేను మొన్న చూశాను బాలీవుడ్ స్క్రీనింగ్లో ఎవరి సినిమాని. సో ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్. చాలా మంచి రివ్యూస్ అక్కడి నుంచి వచ్చాయి. ఆ మంచి రివ్యూస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ట్విట్టర్ని చెక్ చేయండి. వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి దబా 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 వాళ్ళు వేస్తారు. వచ్చిన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, భయ్యా నేను ఇన్విజిబుల్గా సినిమా చూశాను, బద్లా సినిమా చూశాను, బట్ వాట్ యూ గైజ్ హ్యావ్ డన్ ఇస్ సంథింగ్ ఎల్స్. యూ హ్యావ్ డన్ సంథింగ్ కంప్లీట్లీ ఫండమెంటలీ డిఫరెంట్, సంథింగ్ ఫ్రెష్ అన్నారు. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో రెండో బిట్ ఆఫ్ హ్యాపీనెస్ అదనమాట బాలీవుడ్ వాళ్ళకి, బద్లా చూసిన వాళ్ళకి, బద్లా సినిమా మీద ఒక ఇంప్రెషన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ మీద ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి మన ఎవరి సినిమా తెగ నచ్చింది. అది అగైన్ ఇందాక నేను బుక్ మై షో గురించి చెప్పినట్టుగానే అండి, నా మాట నమ్మద్దు, నా ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి వచ్చిన రివ్యూస్ని చదివి మీరే జడ్జ్ చేసుకోండి. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఈ పండగ వినాయక చవితి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పండగ. ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా మేము వినాయక చవితి మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తాం అన్నమాట. జనరల్గా ఏదైనా అవుతే దీపావళి చేసుకోబోటు ఇలాంటివి ఉంటాయి కదా, ఏది జరిగినా ఏది జరగకపోయినా వినాయక చవితి మాత్రం వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ హౌస్. సో ప్రతి సంవత్సరం గత 3 ఇయర్స్గా వినాయక చవితి అనగానే మేము రాబోయే సినిమాకి స్క్రిప్ట్ పెట్టి పూజించడం జరిగింది. కానీ ఈసారి నేను సోమవారం పొద్దునే పూజ చేసేటప్పుడు రిలీజ్ అయిన సినిమా హార్డ్ డిస్క్ అక్కడ పెట్టి పూజిస్తా, యాజ్ అ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్. సో స్క్రిప్ట్ పెట్టి బదులు హిట్ పెట్టి పూజిస్తాను. సో అదొక సంతోషం అన్నమాట. సో ఈ వినాయక చవితి సందర్భంగా 4th వీక్లోకి వెళ్తున్న ఎవరు మళ్ళొకసారి పండక్ అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్స్ షో టైమ్స్ మళ్ళీ పెంచుతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు బి ఎంటరింగ్ ఇన్ టు 4th వీక్ విత్ ఈవెన్ మోర్ షో టైమ్స్ అండ్ ఈవెన్ మోర్ స్క్రీన్స్ అండ్ హోప్ఫుల్లీ వీ కెన్ కీప్ ఎంటర్టైనింగ్ యూ ఫర్ ఎస్ లాంగ్ ఎస్ పాసిబుల్. సో సినిమా రిలీజ్ అయిన రోజున ఖచ్చితంగా 4 వీక్స్ సినిమా అని డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి 4 వీక్స్ని కూడా దాటుతామేమో అని ఒక చిన్న హోప్ మాకు వస్తుంది మెల్లగా. సో అంటే ఆడియన్స్కి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఆడియన్స్కి ఏంట్రా 50 డేస్ 100 డేస్ చాలా ఆడేవి కదా సినిమాలు అప్పట్లో, అది అప్పుడండి. ఇప్పుడు ఒక సినిమా 15 రోజులు దాటిందంటే ఏంటి పాత సినిమా కదా, ఏంటి ఎప్పుడు ఏంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుంది అంటారు. అలాంటిది మన సినిమాని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు పబ్లిక్. ఇవాళ కూడా అన్ని ఆరెంజెస్ ఉన్నాయి, రేపు కూడా అన్ని ఆరెంజెస్ ఉన్నాయి, ఎల్లుండి కూడా మళ్ళీ నైజాంలో అన్ని ఆరెంజెస్ ఉన్నాయి బుక్ మై షోలో. పీపుల్ ఆర్ వాచింగ్ ద ఫిలిం అండ్ మన సినిమా ఖచ్చితంగా 4 వీక్స్ అయితే చేస్తుంది, అది కూడా దాటాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ వినాయక చవితి గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మై కెరీర్స్ బిగ్గెస్ట్ సక్సెస్. హ్యాపీ అండి. మేము ఇంతకుముందు చేయలేదు, ఐ వుడ్ లవ్ టు యాక్చువల్లీ మా అందరికైనా కూడా జస్ట్ సరదాగా ఏమైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లాగా ఒక 5-6 క్వశ్చన్లు వేసుకుందాం. ఏ అనిపించినా అడగండి, మనస్ఫూర్తిగా మనసు విప్పుకొని ఆన్సర్స్ చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.